హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీరు ముందుగానే చూడొచ్చు. ఈరోజు నేను రసగుల్లాని ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా 1 లీటర్ ఆఫ్ మిల్క్, అదేవిధంగా 1 బౌల్ ఆఫ్ షుగర్, ఇలాచీ పౌడర్, పనీర్ తయారు చేయడానికి వెనిగర్ లేదా లెమన్. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 లీటర్ ఆఫ్ మిల్క్ని తీసుకుని దాన్ని బాయిల్ చేయాలి. 1 లీటర్ మిల్క్కి 2 స్పూన్స్ ఆఫ్ వెనిగర్ వేసుకోవాలి. 1 స్పూన్ వేసుకున్న తర్వాత, బాగా కలుపుకున్న తర్వాత 2nd స్పూన్ వేసుకుని మనం కలుపుతూ ఉండాలి. కొంచెం సేపటికి పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి పాలల్లో ఉన్న నీళ్ళు అనేది పైకి తేలుతాయి, అప్పుడు మన పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం వడగట్టుకోవాలి. దీనికి నేను 1 క్లాత్ స్ట్రైనర్ తీసుకుని పన్నీర్ని నేను వడగట్టాను. వీడియోలో చూపించిన విధంగా 1 క్లాత్ని తీసుకుని మనం పన్నీర్ అంతటిని కూడా వడగట్టేసుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న పన్నీర్ని మనం 3 నుంచి 5 సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మనకి పన్నీర్ మనం యూస్ చేసినప్పుడు వెనిగర్ని యూస్ చేస్తాం పన్నీర్ని తయారు చేయడానికి. ఈ వెనిగర్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం పన్నీర్ని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోయింది. మనం దీన్ని 1 ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్న పన్నీర్ని మనం మొత్తం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం బాగా మదాయించుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ ఇది. ఎందుకంటే మనం ఎంతసేపు మదాయిస్తే అంత స్మూత్గా మనకి రసగుల్లాస్ అనేసి వస్తాయి. కాబట్టి మనకి ఇప్పుడు బాగా మదాయించుకోవాలి. ఎంతవరకు అంటే మనకి చేతులు కంటుకోకుండా ఉండాలి. ఇప్పుడు చేతులకి మనకి నూనె తగులుతూ ఉంటుంది, అంతవరకు మనం మదాయించుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్గా రెడీ చేసుకోవాలి. మనకి 1 లీటర్ ఆఫ్ మిల్క్కి 8 నుంచి 12 వరకు ఈ సైజులో రసగుల్లాస్ అనేవి మనకి రెడీ అవుతాయి. ఈ విధంగా మనం బాల్స్ని తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు మనం బాల్స్ని షుగర్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. దీనికి నేను 1 పెద్ద సాస్పాన్ తీసుకున్నాను. దానిలో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని 1 బౌల్ ఆఫ్ షుగర్ వేసుకున్నాను. అదేవిధంగా 1 స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు మనకి షుగర్ అంతా మెల్ట్ అయిపోయే తర్వాత, 5 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకుని ఉంచుకున్న పన్నీర్ బాల్స్ని ఈ షుగర్ వాటర్లో వేసుకుని దాదాపు 15 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకునేటప్పుడు మనం కవర్ చేసుకుని ఉంచుకోవాలి. 15 నిమిషాలు మనం మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. 15 నిమిషాల తర్వాత మనం ఓపెన్ చేసి చూసినట్లయితే మన పన్నీర్ బాల్స్ అనేవి చాలా పెద్దగా తయారవుతాయి. సైజ్ అనేది బాగా పెరిగింది. ఇప్పుడు మన పన్నీర్ బాల్స్ రసగుల్లాగా తయారయ్యాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం యమ్మీ అండ్ టేస్టీ రసగుల్లాస్ అనేది రెడీ అయ్యి తినడానికి రెడీగా ఉన్నాయి. ఈ విధంగా రసగుల్లాస్ని మనం సులభంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
మళ్ళీ మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.